భగవంతుడు స్వయంభూవు స్వంభో స్వయంభో అని పెద్దగా వాడతాం కదా ఏమిటి స్వయంభువు మనం పౌరాణికంగా చెప్పుకోవడానికి శివరాత్రి నాటి కథ బ్రహ్మ విష్ణువు ఇద్దరూ నేను మూలం అంటే నేను మూలం అనుకుని అహంకరిస్తూ ఉంటే శివుడు మధ్యలోంచి ఉద్భవించాడు మరి ఇక్కడ విష్ణువుని స్వయంభూ అండమేమిటండి అక్కడ స్వయంభూలింగం అని చెప్పి స్వయంభూలింగం అని మనకు దేవాలయాల్లో కూడా కొన్ని ప్రసిద్ధంగా ఉన్నాయి అసలు మామూలుగా దేవుణ్ణి వెలిసిన వాడిని ఆయన స్వయంభూ అండి అంటారు అంటే ఇప్పుడు తిరుపతి నుంచి తెచ్చి వెంకటేశ్వర విగ్రహం పెట్టడం చిరుడి నుంచి తెచ్చి సాయిబాబా విగ్రహం పెట్టడం అవి స్వయంభూవులు కావు అవి విగ్రహాలు తయారైనాయి ఆయా పుణ్యక్షేత్రాల ప్రసిద్ధం కాబట్టి మనం అక్కడ తీసుకున్నాం కానీ మన దేశంలో ఇతర దేశాల్లో కూడా ప్రత్యేకించి మన దేశంలో అందులో మన రాష్ట్రంలో దక్షిణాదిలో అందులో మన రాష్ట్రంలో కొన్ని చోట్ల పరమశివుడు అలాగా స్వయంగా వెలిచాడు విష్ణువు ఏ దేవుడే ఏ రూపంలోనైనా మునుల తపస్సు ఒక కారణం భక్తుల తపన ఒక కారణం మునుల తపస్సు భక్తుల తపన ఇక్కడ ఈ తత్వాన్ని కాస్త మనం విస్తృతంగా తెలుసుకోవాలి ఎప్పుడు స్వయంగా ఉద్భవిస్తాడు అంటే అసలు ఉద్భవించడం అంటే పుట్టడం కదా అంతకుముందు లేకుండా పుడితేనే కదా ఉన్నది పుట్టడం అంటే మన దృష్టిలో శిశువు తల్లి కడుపులో ఉన్నాడు కానీ పుట్టాక పుట్టాడు అంటున్నాం పరమేశ్వరుడు కూడా స్వయంగా పుట్టాడు అంటే అంతకుముందు లేడను కాదుగా శిశువు పుట్టాడంటే అంతకుముందు లేడని కాదుగా తల్లి గడుపులో ఉన్నాడుగా మనకు కనపడలేదు కాబట్టి మనకు పుట్టడం అనే దానికి మనకు నిర్వచనం ఒకటి ఉంది తల్లి గడుపులోంచి బయటికి రావడమే పుట్టడం అది మన నిర్వచనం అందుకే డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తేదీ వేస్తున్నాం ఆశ్చర్యం ఏమిటంటే పూర్వకాలం పెద్దవాళ్ళు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఒక నలభై యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు శిశువు కడుపులో ఎప్పుడు పడ్డాడో చెప్పేసేవారండి అంత తెలివితేటలు అంత శాస్త్రీయ పరిజ్ఞానం వాళ్ళకి రేఖ కడుపులో ఎప్పుడు పడ్డాడో చెప్పేసేవారు ఆ రోజు నుంచే వాళ్ళ శరీరంలో ఏవో తేడాలు ఉంటే అవి గమనించేసేవారు పెద్దవాళ్ళు అసలు జాతకం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం జాతకం అప్పటి నుంచి చూడమన్నారు మరి తొమ్మిది నెలల జీవితం కాదేమిటి అయ్యో పరీక్షిత్తు నాలా జాతంలో పడ్డాడు ఆ జీవితంలో తల్లి గర్భంలో యాత్రలో పడ్డ శిశువులు ఉన్నారు మరి సిద్ధాంతం ప్రకారం అది కూడా ఒక పరమఫలమేగా మరి జాతకంలో అది కూడా ఉండాలిగా ఇప్పుడు ఇంకా అంత లోతుల్లోకి వెళ్ళే శక్తి ఇప్పుడు వాళ్ళకి చాలామందికి లేక అది చెప్పడం లేదు పుట్టిన తేదీ అని ఆ బయటపడింది అందులో మరి సమయం కావాలంటే శిశ్యోదయం శిరసోదయం అని లెక్క పెట్టారు ఏదో ఒక లెక్క ఉండాలి కదా కానీ శాస్త్రపు లోతుల్లోకి వెళితే తల్లి కడుపులో పడింది జన్మ అది పుట్టడం అనేదాన్ని మనవాడు పెట్టుకున్నప్పుడు భగవంతుడి విషయంలో కూడా ఉద్భవం అంటే పుట్టడం అనే అర్థం చెప్పేస్తే ఆయన అంతకుముందు ఎక్కడో ఉండి ఇప్పుడు బయటకు వచ్చాడా అది కుదిరే విషయం కాదు ఈ బయటికి రావడానికి ఈ లోపల బయట అంటూ రెండు ఆయన దగ్గరే ఆయన ఎప్పుడూ ఉన్నాడు ఎక్కడ ముని తపస్సు చేస్తాడో భక్తుడు తపన పడతాడో అక్కడ పుడతాడు అంటే అక్కడ వ్యక్తం అవుతాడు స్వయంగా వ్యక్తం కావు